ఈ నాలుగింటిని అధికార వైసీపీ కైవసం చేసుకుంటుంది శాసనసభలో సంఖ్యాపరంగా బలంగా ఉండడంతో నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి అయితే జగన్ ఆయన పేరును బాగానే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ను రాజ్యసభకు పంపాలన్న యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది చంద్రబాబుకు టీడీపీకి చెక్ పెట్టాలంటే కృష్ణా జిల్లాకు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన జాస్తి చలమేశ్వర్ను రాజ్యసభకు పంపితే కొంత సానుకూలత ఏర్పడుతుందని భావిస్తున్నారు మూడు రాజధానుల ప్రతిపాదనతో కమ్మ సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను జాస్తి చలమేశ్వర్ నియామకం ద్వారా వారిని కొంతలో కొంత శాంతపరచవచ్చునని జగన్ భావిస్తున్నారు ఇటీవల జగన్ను జాస్తి చలమేశ్వర్ కలవడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నారు పార్టీని నమ్ముకుని తొలి నుంచి తనతో నడిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లోనూ నెల్లూరు సీటును త్యాగం చేశారు దీంతో ఆయనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు ఆయనతో పాటు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అయోధ్య రామిరెడ్డిని కూడా రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు దీంతో పాటు వైసీపీ విజయానికి కృషి చేసిన షర్మిల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది షర్మిలను రాజ్యసభకు పంపాలని పార్టీ సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుతో పాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా జగన్ పరిశీలిస్తున్నారు జగన్ మాత్రం ఈ నాలుగు పదవులపై సీరియస్గానే కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి మొత్తం మీద జగన్ సెలక్షన్లో జాస్తి చలమేశ్వర్ పేరు ఉండడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది